खम्मम जिला मदिरि नियोजकवर्ग प्रजलु ओट्लेसि गेलिपिस्ते इक्कड प्रजल अभिवृद्धि गालिकि वदिलेसि हैदराबाद लो उंटू राष्ट्र नायकुडिगा तिरुगुतू एन्निकल समयं आसन्नमैंदनि वच्चि पादयात्र पेरुतो एम्मेल्ये बट्टि विक्रमार्क कोत्त नाटकं मोदलु पेट्टारनि जेड్పీ चैर्मन్ లింగాల కమలరాజ్ విమర్శించారు. ముదిగొండ మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మదిర మున్సిపల్ ఎన్నికల్లో సింగిల్ గా మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగిందని, అలానే నియోజకవర్గ పరిధిలో 24 సహకార సంఘాలు ఉంటే ఒంటరిగా 16 సంఘాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత నెల 27వ తేదీ నుంచి ఒక శాసనమండలి సభ్యుడిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు కొత్తగా మధుర నియోజకవర్గం తెలవనట్లు మధుర నియోజకవర్గ ప్రజలు సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర ప్రారంభించినటువంటి ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం. ఎందుకంటే తెలుసో తెలియకో మధుర ప్రజలు మీకు మూడు సార్లు పట్టం కట్టారు, కానీ ఏనాడు ప్రజల దగ్గరికి మీరు ప్రజా సమస్యలు పరిష్కారం చేయటం కోసం పట్టించుకోవటం కోసం రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ విప్ గాను డిప్యూటీ స్పీకర్ గాను ఉండి ఏ రకమైనటువంటి అభివృద్ధి కూడా మధుర నియోజకవర్గంలో చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతూ మోసగిస్తూ మాయమాటలతోటి పబ్బం గడుపుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మరి పెద్ద ఎత్తున ప్రజలు ఆకర్షితులవుతున్నటువంటి విషయాన్ని గమనించి శాసనసభ ఎన్నికలు జరిగిన తరువాత అది ఏ ఎన్నిక జరిగినా మధుర నియోజకవర్గంలో ఏకపక్షంగా టీఆర్ఎస్ వైపే ప్రజలు నిలబడ్డారు. మీకు తెలుసు, ఉదాహరణకి ఉంటే 16 సహకార సంఘాలను సింగిల్గా గెలుచుకోవటం అనేది జరిగింది. మిగిలినటువంటి పార్టీలన్నీ కలిపి ఉన్నా అంటే అసెంబ్లీ ఎన్నిక తర్వాత ఏ ఎన్నిక జరిగినా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఒక్క పొరపాటు జరిగింది, దాని ఆ పొరపాటుని ఇన్ని తీర్పుల ద్వారా వాళ్ళు సరి చేసుకోవటం జరిగింది. అందుకే రానున్నటువంటి కాలంలో మధిర నియోజకవర్గంలో తిరుగులేనటువంటి శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతూ ఉన్నటువంటి విషయాన్ని గమనించి పాదయాత్ర పేరుతోటి కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. కానీ ఈ మండలంలో నుంచి